వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఇచ్చే పరిహారాన్ని వివిధ కారణాలు చూపించి నిలిపివేయడం సరికాదని ప్రకాశం జిల్లా ఒంగోలులో మత్స్యకారులు నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాల్లో లబ్ధి పొందుతున్నారనే సాకుతో 23,530 మందికి పథకం నిలిపివేశారని, ఒక్క ప్రకాశం జిల్లాలోనే 3,256 మందిని అనర్హులుగా ప్రకటించడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేట నిషేధం పరిహారాన్ని ఇతర పథకాలతో ముడిపెట్టకుండా మత్స్యకారులందరికీ 10,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు.